సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు నాకు ఒక కమెంట్ అయితే వచ్చింది. సో FX3 కెమెరా ఏదైతే ఉంటుందో అది హీట్ అవుతుందని అయితే అన్నారనమాట. సో దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎవరైతే ఈ సెట్టింగ్ని ఆన్ చేసుకోలేదో, ఒకవేళ మీ కెమెరాలు ఆన్ అయితే చేసుకోండి, మ్యాక్సిమం మనకి FX3 అనే కెమెరా ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం హీట్ అయితే అవ్వదు. ఎందుకంటే ఒక రగ్గడ్ కెమెరా, సో సినీ లైన్ కెమెరా, సో అది అంత ఈజీగా హీట్ అయితే అవ్వదు. కానీ అప్పటికి హీట్ అవుతుంది అని అనుకుంటే మీరు సెట్టింగ్ ఒకవేళ పెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సెట్టింగ్ని అయితే మార్చుకోండి. ఆ సెట్టింగ్ని ఫస్ట్ మీకు చూపిస్తాను. ఇక్కడ మనం మెను బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి లాస్ట్ పేజ్ ఏదైతే ఉండేదో, సో ఈ పేజ్ ఉంది కదా, సో ఈ పేజ్లో మనకి ఫస్ట్ సెట్టింగ్ ఏదైతే ఉందో ఇక్కడ పవర్ సెట్టింగ్స్ ఆప్షన్ అని ఉంది కదా, దానిలోకి అయితే వెళ్ళండి. దాని పక్కన ఉన్న దానిలోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకి ఆటో పవర్ ఆఫ్ టెంపరేచర్ అని ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి. అది స్టాండర్డ్లో నుంచి హైలోకి అయితే పెట్టుకోండి. సో అప్పుడు మనకి టెంపరేచర్ ఆఫ్ ద డివైస్ మే రైజ్ ద ప్రియారిటైజ్ రికార్డింగ్ టైం అంటుంది. వుడ్ యూ లైక్ టు చేంజ్ సెట్టింగ్ అంటే ఓకే అని కొట్టండి. సో హై పెట్టుకున్నాం. సో పెట్టుకోగానే ఆటోమేటిక్గా కెమెరా అనేది మన టెంపరేచర్ని ఎక్కువ బేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పటి వరకు హీట్ ఒకవేళ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ హీట్ అనేది మనకి ఇక్కడ టెంపరేచర్ సింబల్ కనపడకుండా మ్యాక్సిమం మన కెమెరాని కాపాడింది. దానితోడు మనం ఇక్కడ సైడ్లో కెమెరాకి సంబంధించిన వెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ వెంట్స్ని అయితే కవర్ అయితే చేయొద్దు. సో కవర్ చేయకుండా మ్యాక్సిమం వాడటానికి అయితే ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే హీట్ అనేది ఒకవేళ బాడీ హీట్ ఎక్కినా కానీ ఈ వెంట్స్లోంచి బయటకు అయితే వెళ్ళిపోయింది అనమాట. సో అట్లా కాకుండా మనం దీన్ని కవర్ చేసామనుకోండి అప్పుడు కెమెరా హీట్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి ట్రై చేయండి ఈ సెట్టింగ్స్ కూడా. ఒకవేళ కనుక ఈ సెట్టింగ్స్ వర్కౌట్ అయితే మీ FX3 అసలు హీట్ అయితే అవ్వదని నా ఉద్దేశం.